మాజీ మేయర్ అనకాపల్లి, మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఇప్పుడు అధికార పార్టీకి టార్గెట్ అయ్యారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి నిర్భయంగా ఎండగట్టడమే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది. సీతమ్మ ధారలోని ఆయన ఆఫీస్కి ఆనుకుని ఉన్న టాయిలెట్ ని ఆక్రమణ పేరుతో తొలగించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. విశాఖలోని సీతమ్మ ధారలోని మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి కూల్చివేత వివాదాస్పదమైంది. ఆయన ఇంటికి ఆనుకుని ఉన్న టాయిలెట్ గదితో పాటు ప్రహరీ గోడను కూల్చివేశారు జీవీఎంసీ అధికారులు. పోలీసులతో పాటు చేరుకున్న జీవీఎంసీ అధికారులు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి కూల్చివేతలు చేపట్టారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ మహాపాత్ర దగ్గరుండి ఈ తొలగింపు కార్యక్రమం చేపట్టారు. పక్కనే ఉన్న పార్కులోకి వెళ్లి సబ్బం హరికి చెందిన స్థలానికి, పార్కుకు మధ్య ఉన్న ప్రహరీ గోడను ప్రొక్లైనర్లతో కూల్చడం మొదలుపెట్టారు. తెల్లవారుజామున ఈ ఘటన జరగడం, పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. తొలుత సబ్బం హరి ఇంటి వాచ్మెన్ ఇంటి తలుపు తట్టి కూల్చివేతకు వచ్చినట్లు చెప్పి పని మొదలుపెట్టేశారు. వాచ్మెన్ ఉపయోగించే టాయిలెట్ను కూల్చివేశారు. దీంతో వాచ్మెన్ కుటుంబం భయాందోళనకు గురైంది. తమ సామాగ్రిని పూర్తిగా నాశనం చేశారని కన్నీరు మున్నీరయ్యారు. చెప్పాలి కనీసం మీరు లేచిపోండి అని చెప్పాలి కదా మమ్మల్ని. సెంటి పిల్లలు తొలిపేసుకొని వెళ్ళిపోయారు. నేను సార్ని పిలిచి లోపల తీసుకురామ్మా, బాబు తీసుకొచ్చి లోపల తొలిపేసి గుండం పెట్టుకుని మీ పని మీరు పాని కానిస్తారు. ఇది దిమ్మలై పడిపోతే మీరు చచ్చిపోతే ఏడు చేస్తారు, ఏడు చేస్తారు చెప్పండి పని, ఏడు సమాధానం చెప్తారు మీరు అందరూ. చిన్నపిల్ల ఉందని చెప్పారు, చెప్పాం బాబు చెప్పాం మేము. చూడండి అడుగుతాండి పిల్లలు ఊరికని చెప్తాండి బాబు, మీరు ఉండండి. సార్ వచ్చిందా కాగా నేను చెప్పి వచ్చా, మీరు చెయ్యండి రా, మీరు చెయ్యండి రా అని అంటున్నారు, చేసుకుంటారు. ఏం చెప్పలేదు బాబు, మూడున్నర 4 అన్నాను బాబు, 3:30 అన్నాను. మీరు చేయకడం మేము పడుకున్నాము, మా తలుపు కూడా దబ్బా దబ్బమంటుండే, మా భయం వేస్తుందా లేదా బాబు, ఎప్పుడు లేనిది మా సార్ చెప్తున్నాం మేము. అసలు బాబు ఉన్నాడు, సంటి పిల్లడు ఉన్నాడు, ఆగండి బాబు అని చెప్తుంటే అసలు ఎవరు అంటాడు, కొట్టండి రా మీరు కొట్టండి అలా అలాగే అంటారు. సామాన్లు పోయా మాకు ఎవరు సామాన్ చెప్తాడు. విషయం తెలుసుకున్న సబ్బం హరి అక్కడికి చేరుకుని అధికారులను నిలదీశారు. నోటీసులు ఇవ్వకుండా ఇంత చీకటితో ఎలా వచ్చారని ప్రశ్నించారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. తెల్లవారుజామునే కూల్చేయాల్సిన అవసరం ఏముందన్నారు. పేపర్లు చూపించమని అడిగితే అధికారులు ఎలాంటి పత్రాలు చూపించలేకపోయారు. కూల్చివేత ఘటనతో సబ్బం హరి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని తానేంటో సీఎం జగన్కు తెలుసని అన్నారు. విజయసాయిరెడ్డి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు సబ్బం హరి. తన గురించి తెలియక ఏదో చేయాలని అనుకున్నారని, ఎందుకు ఇలాంటి తప్పు చేశానా అని అనుకునే స్థాయికి తీసుకువెళ్తానన్నారు సబ్బం హరి. సబ్బం హరిని ఎవరు టచ్ చేయలేకపోతున్నారు, మనం మాట్లాడినా సరే మొత్తం రాష్ట్రంలో సబ్బం హరిని ఏమీ చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. అతన్నే మనం ఇబ్బంది పెట్టగలిగితే రాష్ట్రం కంట్రోల్ అయిపోద్దని ఒక భావనలో ఉన్నాడేమో. విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో వైకాపాకు సంబంధించి ఇక్కడికి వచ్చి రుబాబు చేస్తున్నటువంటి ముఖ్యంగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తిని ఇక్కడుండి ఎలాగ పంపిస్తానో మీరు చూద్దురు. విశాఖపట్నంలో 4-5 విషయాలు నేను కావాలని ఆగాను ఎందుకులే అని. ఈరోజు నుండి అంటే ఇది జరిగిందని కాదు, ఈ దురాగతాలు సబ్బం హరి మీద కూడా వెళ్ళగలం అంటే మిగతా వాళ్ళకి జడిపిస్తారు కాబట్టి సబ్బం హరి మీదకు వెళ్తే ఏం జరుగుతుందో మాత్రం వాళ్ళకి చూపిస్తాను. ఎందుకంటే నా తప్పు కాదు కాబట్టి, తప్పు చేసి నేను సమర్థించుకునే మనిషిని కాదు. చివరికి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టి సరిహద్దులను మార్చారు అధికారులు. సిమెంట్ దిమ్మలు పాతి ఇనుప కంచె వేశారు. ప్రహరీ గోడ నుంచి 5 అడుగుల స్థలాన్ని జీవీఎంసీ పరిధిలోకి తీసుకువస్తూ ఫెన్సింగ్ వేశారు. అయితే 5 గజాల టాయిలెట్ కూల్చివేత కోసం 20 అడుగుల పబ్లిక్ పార్క్ ప్రహరీ గోడ కూల్చడంపై పబ్లిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. సీఎం జగన్ రెడ్డి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాధి ప్రధాన లక్షణం విధ్వంసమన్నారు. వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్నారన్న అక్కుస్తోనే నోటీసు కూడా ఇవ్వకుండా ఈ కుట్ర చేశారన్నారు. ఉన్నత విలువలతో రాజకీయాల్లో ఉన్న సబ్బం హరిపై కక్ష సాధింపు చర్యలు జగన్ రెడ్డిని మరింత దిగజార్చాయన్నారు లోకేష్. ప్రశ్నిస్తే చంపేస్తాం, విమర్శిస్తే కూల్చేస్తామంటూ
జగన్ రెడ్డి తనలో ఉన్న సైకో మనస్తత్వాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విధ్వంసంతో ప్రజాగ్రహాన్ని అణిచివేయడం నియంతలకు సాధ్యం కాదన్నారు లోకేష్. సబ్బం హరికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు పలికారు. ఏ అక్రమ కట్టడమైనా సరే నోటీస్ ఇవ్వాలన్నారు. సమాచారం ఇవ్వకుండా కూల్చడం మంచి పద్ధతి కాదన్నారు. ఎందుకిలా చేస్తున్నారంటూ సీఎం జగన్ను ప్రశ్నించారు రఘురామకృష్ణరాజు. సబ్బం హరి ఇంటి గోడ కూల్చడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటని అడిగారు. ఇదే స్ఫూర్తి అక్రమార్కులపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ఎక్కడో ఏదో మూల టెంపరీగా ఒక బాత్రూమ్ స్ట్రక్చర్ వేసినా కూడా సహించలేనంత నీతిమంతులైన అధికారులు మన రాష్ట్రంలో ఉంటాం. డెఫినెట్గా మన రాష్ట్రానికి చాలా గర్వకారణం. అయినా కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సిస్టమ్స్ని ఫాలో అయితే ఒక నోటీస్ ఇచ్చి కొట్టేసేయచ్చు. అలా ఫాలో అయితే ఎస్ నిజంగా గాంధీ గారు మళ్ళీ పుట్టాడు అని ఉంటుంది. ఉద్రిక్తతల మధ్యే ఈ కార్యక్రమం పూర్తయింది. విశాఖ రాజధానిగా మారిన తర్వాత అక్కడి టీడీపీ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.